ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది ఎవరు అదృష్టవంతులు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ కారణం ఏంటంటే మొదట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్యాబినెట్ విస్తరణ సమయంలోనే రెండున్నర ఏళ్ల పాటు మాత్రమే ఈ క్యాబినెట్ కొనసాగుతుంది తర్వాత మంత్రుల పనితీరును బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి అవసరమైతే మళ్ళీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా జరుపుతాము అనేది అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు మంత్రులు అయితే అదృష్టవంతులు అని చెప్పాలి చెల్లిపోయిన వేణుగారు అలాగే సిదిరి అప్పలరాజు గారు వీళ్ళిద్దరూ తాజాగా మంత్రి వర్గంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళని ఇప్పట్లో కథపురు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది మిగిలిన మంత్రులు మిగిలిన మంత్రుల్లో సీనియర్లు ఉన్నారు కొత్తగా వచ్చిన మంత్రులు ఉన్నారు అలాగే మంత్రి పదవులు దక్కుతాయి అని చెప్పి దక్కక నిరాశతో ఉన్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అయితే ఇప్పుడు జనవరిలో ఎందుకు మంత్రి పదవులు మళ్ళీ దక్కే అవకాశం ఉంది మళ్ళీ ఎందుకు క్యాబినెట్ విస్తరణ జరుగుద్ది జనవరి ఫిబ్రవరి నెలలో అంటే జమిలీ ఎన్నికల నేపథ్యంలో ఒక ఏడాది పాటు పదవిని త్యాగం చేయాలి ప్రభుత్వాన్ని వదులుకోవాలి కాబట్టి నాలుగేళ్ళు మాత్రమే లెక్కేసుకోవాల్సి ఉంటుంది అదే కనుక జరిగితే రెండున్నర ఏళ్ళు అన్నది రెండేళ్ళకు కుదించాల్సి ఉంటుంది రెండేళ్లకి మా మంత్రివర్గాన్ని మంత్రివర్గ కూర్పుని మళ్ళీ చేయాలి అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగా అదే ఆలోచనతో ఉంటే ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై మూడుతోటే మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలకు సిద్ధం కావాలనే ఆలోచన ఉంటే మంత్రి పదవుల విషయంలో కూడా జనవరి ఫిబ్రవరి నెలలో ఒక నిర్ణయం తీసుకోబోతారు అదే కనుక జరిగితే ఇప్పటికే చాలామంది సీనియర్లు ఉన్నారు అంటే మంత్రి పదవులు కోసం ఆశించిన వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకొని ఉన్నవాళ్ళు సామాజిక వర్గ కోణంలో వాళ్ళకి మంత్రి పదవులు దక్కలేదు కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ మంత్రి పదవులు దక్కుతాయనేది నగర ఎమ్మెల్యే రోజా గారు కానివ్వండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి లేదంటే చిలకరూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీ గారు కానివ్వండి ఇలా చాలామంది ఉన్నారు హోప్స్ పెట్టుకున్నారు ఖచ్చితంగా మాకు మంత్రి పదవి దక్కుతుందని కొంతమంది పదవి విరుస్తున్న పరిస్థితి కూడా ధర్మాన ప్రసాదరావు గారు కానివ్వండి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళందరికీ ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా వీళ్ళతో పాటు కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు అలాగే కొంతమంది సీనియర్ల మీద గెలిచిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నారా లోకేష్ గారి మీద గెలుపొందారు అలాగే భీమవరం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి మీద గెలుపొందారు సో అప్పట్లోనే ప్రచారం జరిగింది గ్రంథి శ్రీనివాస్ గారికి సి సినిమాకి సంబంధించి టూ ఒక మంత్రి పదవి ఇస్తారు లేదంటే టూరిజం శాఖ మంత్రి పదవి ఇస్తారు అని రకరకాల సినిమా ఆటోగ్రఫీకి సంబంధించి ఇస్తారు అని రకరకాల ప్రచారం జరిగింది కానీ ఆయనకి చోటు దక్కలేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అటువంటి వాళ్ళందరికీ అంటే ప్రధానంగా మంత్రి పదవులు దక్కుతాయని ఎదురు చూసిన వాళ్ళు వీళ్ళకే మంత్రి పదవులు వస్తాయి అని చెప్పి చాలామంది అప్పట్లో బాగా వైరల్ అయిన అంశం అలాంటి వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు ఆర్కే గారు కానివ్వండి గన్ శ్రీనివాసరావు గారు కానివ్వండి రోజా గారు కానివ్వండి చౌరెట్ బాస్కెట్ గారు కానివ్వండి ఇలా చాలామందే ఉన్నారు సో వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందా ఈసారి అనేది ఇప్పుడు వేచి చూడాలంటున్నారు ఒకవేళ రెండేళ్లకి సంబంధించి మంత్రి పదవులు మార్పులు చేర్పులు చేయాలి అని అనుకుంటే జనవరి ఫిబ్రవరి నెలలో ఎందుకంటే ఇప్పటికే ఏడాదిన్నర పూర్తవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరిలో లేదంటే మార్చి నెలలోనైనా ఖచ్చితంగా క్యాబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల సైతం ఇప్పుడు ప్రస్తావిస్తున్న పరిస్థితి అదే కనుక జరిగితే ఎవరెవరికి అవకాశం లభించే ఛాన్స్ ఉంటుంది ఎవరికెవరికి అవకాశం ఇస్తారనేది కూడా త్వరలోనే బయటకు వస్తుంది దానికి సంబంధించి ఆల్రెడీ కసరత్తు కూడా మొదలైంది ఆలోచనలు కూడా పెట్టారు అనేది అందుకే ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది చూడాలి ఫైనల్గా ఎవరు అదృష్టవంతులు మళ్ళీ క్యాబినెట్లో చోటు ఎవరికి దక్కబోతోంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి